తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో లాక్డౌన్ లో భాగంగా జగ్గంపేట నుంచి గోకవరం వెళ్లే రహదారి వెంట ఏ ఒక్కరూ తిరగకపోవడంతో రహదారి రోడ్డుపై ఉన్న వానర్లకు ఆహారం దొరక్క అవి అవస్థలు పడుతున్నాయి. వాటి బాధను చూసిన జగ్గంపేట మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి వాటి ఆకలి తీర్చారు. ఆమె స్వయంగా వెళ్లి వానరులకు ఆహారం అరటిపళ్ళు పచ్చిశనగ పప్పు వేరుశనగ ఉండలు బియ్యం మంచినీళ్లు అందించి మూగజీవాల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాక మూగజీవాలు ఆకలి బాధలు చూసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా వీటికి ఆహారంగా అందించడానికి ముందుకు రావాలని ఆమె కోరారు. గోదావరి జిల్లా మాజీ పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ గారు సతీమణి లక్ష్మీదేవి గారు మరి ఈరోజు లాక్డౌన్లో ఈ వానరాలు చాలా ఆకలితో అలమటించిపోతున్నాయని ఈ కార్యక్రమాన్ని తీసుకుని మరి కోతులన్నిటికీ కూడా బియ్యం శనగపప్పు అరటిపళ్ళు ఏరుశనగుండ్లు అలాగే మంచినీళ్లు సదుపాయం చేసి మరి మల్లిశాల నుంచి గోకవరం వరకు ఉన్న కోతులన్నిటికీ కూడా ఆకలి తీర్చిన మహాదాత ఆమె అందరికీ కూడా వినమించుకుంటున్నారు. ఈరోజు కరోనా ఎఫెక్ట్తో మానవులే కాదు జీవవాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది, వాటి ఆకలి కూడా తీర్చాలనే ఉద్దేశంతో చక్కని కార్యక్రమాన్ని తీసుకుని మరి అందరి మన్ననలు పొందిన లక్ష్మీదేవి మేడం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరోనా కారణంగా లాక్డౌన్ సందర్భంలో మన జగంపేట నుంచి గోకవరం వెళ్ళే రహదారిలో ప్రజలు ఎవరో తిరగక ఈ వానరులన్నింటికి ఆహారం లేక చాలా వెలవెల్లాడుతున్నాయి. కాబట్టి వీటన్నిటికి ఆహారం అందించే ఉద్దేశంతో ఈరోజు మనం వీటికి ఆహారం అందించడానికి వచ్చాను నేను. అలాగే మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీ దాతలందరూ కూడా ముందుకొచ్చి వీటికి ఈరోజు ఆహారం పెట్టాలని నేను మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాను. అలాగే మనం ఈ కరోనా మహమ్మారిని తరిమి వేయడానికి ఇంట్లో ఉండి అందరం కూడా మనందరం కూడా మన వంతు కృషిగా ఇంట్లో ఉండి మనం ఈ కరోనా మహమ్మారిని తరిమి వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.